తెచ్చుకోండి. కావలసిన వారు వేస్ట్ చేయకుండా ట్రక్కుల్లో ఆకులు వేయండి. గ్లాసులు ఇస్తరాకులు దయచేసి ట్రక్కులు ఏర్పాటు చేశారు. ట్రక్కుల్లో వేయవలసిందిగా మనం చేస్తున్నాం. కోడపూడి సత్యనారాయణ గారు కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం జరగటం మన ఆంధ్రప్రదేశ్ లో మన దేవాలయం స్వామివారి ప్రణదానానికి 200 రూపాయలు విరాళం అందజేశారు. మరి అదేవిధంగా అందరూ రావాలండి. ఇప్పుడు ఫ్రీగా ఉంది భోజనం చేయండి అందరూ. మరి కళ్యాణాన్ని జరుపుకొని మరి అంతకుముందు అన్నదానం అంటే ఏదో స్వామివారి యొక్క కళ్యాణానికి దేవస్థానం వారు తరఫున ఏదో 300 మందికి 400 మందికి పెట్టడం ప్రతి ఒక్కరు కూడా జరిగింది. మరి గత సంవత్సరం నుండి మరి స్వామివారి యొక్క ఆలయానికి ఆదాయం లేదు. మరి ఏదో కొంతమంది కాదు, స్వామివారి యొక్క కళ్యాణం సందర్భంగా మన గ్రామస్తులు అందరం కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని కొంతమంది అడిగినటువంటి వారి మేరకు కోరిక మేరకు మరి విరాళములు సేకరణ Yeah.